ఇప్పుడు మీరు ఎంచుకున్నదే చీపురుపల్లి ఈ చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు నలభై సంవత్సరాల నుంచి ఆయన లిక్కర్ డాను మనం చూసాం కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో అయితే ఏపీ డాన్ డాయిన ఇప్పుడు కూడా ఆయన లిక్కర్ కింగ్ అనే అంటారు ఏపీ అంతా సో అలాంటి వ్యక్తి ఒక రకంగా ధనబలం అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా కూడా ఆయనకి చాలా అంగబలం ఉన్నటువంటి వ్యక్తి అతని మీద మీరు పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారో అసలు మరి లేదా అలాంటి వ్యక్తుల ముందు అసలు ఎంగో మీరు ఏం చూస్తుంటే సౌమ్యులుగా కనిపిస్తున్నారు మరి అలాంటి వ్యక్తితో అంటే మరి మాటలు కాదు కదా మీకేమనిపించింది మరి లేదండి నాకైతే నా అపోజిషన్ బొత్స అని చెప్పేసి నాకే భయం లేదు బొత్స సత్యనారాయణ గారు మీరు చెప్పినట్టుగా ఏంటి అంటే లిక్కర్లో కానివ్వండి వీటన్నిటిలో కానివ్వండి బాగా ఆరితేరిపోయారు అట్లాగే ఆయన ఏదో పెద్ద దీనిగా చెప్తూ ఉంటారు ఆయన నిజమే ఒక టెన్ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రుల కింద చేశారు పీసీసీ చీఫ్ కింద చేశారు పీసీసీ చీఫ్ అంటే కాంగ్రెస్లో ఖచ్చితంగా అది నెంబర్ టూ పొజిషన్ దాని తర్వాత ఇప్పుడు కూడా ఒక మంత్రి కింద చేస్తూ ఉన్నారు ఆయన హవా వైకాపాలో ఎక్కువ ఉంది అని చెప్పి ఎవరో కొందరు అంటూ ఉంటారు కానీ అవన్నీ చూస్తే నాకైతే ఏం వేయదండి అటువంటి అపోజిషన్ మనకు ఉన్నారు అంటే అది ఇంకా నేను పట్టుదలగా స్వీకరిస్తాను అదొక ఛాలెంజ్ కింద నేను స్వీకరిస్తాను ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడించి మన పార్టీకి ఒక ఘన విజయాన్ని ఇవ్వాలనే పట్టుదలతో నేను ముందుకెళ్తా ఉన్నాను ఎలా ఉందండి మరి ఆయన పరిపాలన ఇప్పుడు ఎలా ఉంది మీ ఏరియాలో ఏమండి నేను ఒకటే మాట చెప్తున్నాను బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో పీసీసీలో నెంబర్ టూగా ఉండి ఆయనకు పలుకుబడి ఇంత ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్న ఆయన చీపురుపల్లిలో దిశానిర్దేశం చేసి రూపురేఖల్ని మార్చడానికి ఆయన ఏమీ చేయలేదని చెప్పి నేను అంటున్నాను అభివృద్ధి అనేది చేస్తే ఒక ప్రదేశంలో దాన్ని రూపురేఖలు మారాలి అక్కడున్న ప్రజలు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందాలి మరి ఒక విజన్తో ఆ అభివృద్ధి చేశారు అని చెప్పి నేను అనుకోవట్లేదు బొత్స సత్యనారాయణ గారికి ఉన్న నేమ్కో ఫేమ్కో ఆయన ఏదైతే చెప్పుకుంటారో ఆ రకమైన అభివృద్ధి చీపురుపల్లిలో జరగలేదనే నేను అంటాను ఆయన అభివృద్ధి చెంద ఆయన ఖచ్చితంగా అభివృద్ధి చెందారండి ఆయన ఖచ్చితంగా అభివృద్ధి చెందారు ఎందుకు చెప్తున్నానంటే అది నేను ఈ రోజున విజయనగరం జిల్లాలో మద్యం ఏరులా పారించిన వ్యక్తి ఎవరు అంటే బొత్స సత్యనారాయణ గారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో లిక్కర్ సిండికేట్ అంతా కూడా జిల్లాలో శాసించారు బినామీలు పెట్టి అన్ని షాపుల్ని కూడా ఆయనే నడిపారు ఇవి నడపడంతో పాటు వీటిలో జరిగిన అవినీతి కూడా ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది ఒక సేసా ఉంది అంటే అది ఎంఆర్పీకే అమ్మాలి బొత్స సత్యనారాయణ గారి హయాంలో ఆ ఎంఆర్పి రేట్లకి ఇంకా పెంచేసి సేసా మీద ఇరవై ముప్పై రూపాయలు అవినీతి చేసి వాటితో వీళ్ళ జోబీలు నింపుకోలేదా ఈ రకమైనదంతా చేసే ఆయన వేల కోట్లు సంపాదించారు అట్లాగే ఉత్తరాంధ్రకి ఈయన భారీ పరిశ్రమల శాఖ మంత్రి కింద ఉన్నప్పుడు ఓక్స్ వాగన్ రాబోయింది ఆ ఓక్స్ వాగన్ కనుక మనకు వచ్చి ఉంటే ఉత్తరాంధ్ర యొక్క స్థితిగతులు మారి ఉండేవి ఆంధ్ర రాష్ట్రం యొక్క స్థితిగతులు కూడా మారుండేవి మరి ఆ రోజున ఈయన హయాంలోనే అది మన రాష్ట్రంలో ఉంచుకోలేకపోయారు అక్కడ కిక్ బ్యాక్స్ అడగడం వల్ల లేదా ఇంకేదో కారణం వలన ఓక్స్ వాగన్ అనేది మా ప్రాంతంలో నుంచి వెళ్ళిపోయింది ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయింది మరి ఈయన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ఏం చేసినట్టు నేను ఇప్పటికీ ఒకటే చెప్తాను ఏదైనా కార్యక్రమం అయిందంటే గవర్నమెంట్ నుంచి బిల్స్ అనేవి వచ్చాయంటే దాంట్లో నుంచి పర్సంటేజీలు తీసుకోవట్లేదు అని చెప్పి గుండె మీద చేసుకుని చెప్పగలరా చెప్పలేరు ఇదేంటి అంటే బొత్స సత్యనారాయణ గారు అవినీతి చేశారు ఖచ్చితంగా అండ్ ఆ అవినీతి ద్వారా ఎంతో డబ్బు ధనార్జన చేశారు ప్రజలు దీన్ని అంతటినీ కూడా గమనిస్తున్నారు